నమస్తే చెస్ ఫ్రెండ్స్ నా పేరు దుర్గా ప్రసాద్ విన్నర్స్ చెస్ అకాడమీ డీవీడీ సిరీస్లో భాగంగా మొదటి డీవీడీని జనవరి ఒకటి రెండు వేల పన్నెండు రోజున విడుదల చేస్తున్న శుభ సందర్భంగా భారతదేశ చదరంగ పరిస్థితిని ఒక్కసారి మనందరం అవలోకన చేసుకుందాం ఈరోజుకి ప్రపంచ చదరంగ ఛాంపియన్ మన విశ్వనాథన్ ఆనంద్ కావడం మరియు భారతదేశం చదరంగానికి పుట్టినిల్లు కావడం మనందరం భారతీయులు కావడం మన అందరం ఎంతో గర్వించదగిన విషయం అయితే ఇదంతా కూడా నాణానికి ఒక పార్శ్వం మాత్రమే రెండవ వైపు చూసే ముందు నేను మీకు ఉక్రెయిన్ అనే దేశం యొక్క చదరంగ పరిస్థితిని మీకు వివరించాలని నిశ్చయించుకున్నాను అందుకని ఆ దేశం యొక్క స్టాటస్టిక్స్ని నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను ఇదే ఆ ఉక్రెయిన్ దేశం ఇది ఈ దేశం ఇదివరకు రష్యన్ ఫెడరేషన్లో ఉండేది ప్రజెంట్ రెండు వేల పదకొండు సంవత్సరానికి ఆ దేశ జనాభా నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు మంది అదే మన దేశానికి పరిస్థితికి వస్తే మన దేశ జనాభా రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం నూట ఇరవై ఒక్క కోట్ల ఒక లక్ష తొంభై మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది అయితే ఆ దేశం కన్నా మనం సుమారుగా వంద కోట్ల చిల్లర మన భారతీయులు ఎక్కువ మంది అయితే మన భారతదేశ చదరంగంతో ఉక్రెయిన్ చదరంగాన్ని కంపేర్ చేస్తే పరిస్థితి మీకు కనిపిస్తున్న ఈ టేబుల్లో మాదిరిగా ఉంటుంది టోటల్గా గ్రాండ్ మాస్టర్స్ ఉక్రెయిన్లో డెబ్బై ఆరు మంది ఉంటే ఇండియాలో ఇరవై ఐదు మంది మాత్రమే ఉన్నారు అలాగే ఇంటర్నేషనల్ మాస్టర్స్ నూట యాభై నాలుగు మంది ఉంటే ఉక్రెయిన్లో మన దేశంలో డెబ్భై ఆరు మందే ఉన్నారు ఫిడే మాస్టర్స్ యాభై ఆరు మంది ఉక్రెయిన్లో ఉంటే మన దేశంలో నలభై ఒక్క మంది ఉన్నారు టోటల్గా వాళ్ళ చిన్న దేశంలో రెండు వందల ఎనభై ఆరు మంది టైటిల్డ్ ప్లేయర్స్ ఉంటే మన దేశంలో కేవలం నూట ఇరవై ఒక్క కోట్ల జనాభాకి నూట నలభై రెండు మాత్రమే ఉండడం ఎంతో విచారించదగిన విషయం చదరంగంలో ఈ పరిస్థితి చదరంగానికి పుట్టినల్లైన మన భారతదేశానికి ఎందుకు వచ్చింది అని విచారించే ముందు ఒక్కసారి మీకు వరల్డ్లో చాలా ఫేమస్ అయిన ప్లే చెస్ డాట్ కామ్ అంటే ఆ చెస్ సర్వర్ అనేది జర్మనీలో ఉంది ఆ చెస్ సర్వర్లో చదరంగం ప్లేయర్స్ ఎలా ఉన్నారో ఒక్కసారి మనం చూద్దాం ఆ చెస్ సర్వర్ యొక్క పీక్ టైంలో తీసిన ఇది మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్ కలర్ డాట్స్ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా మొత్తం చదరంగం ప్లేయర్సు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్సు అక్కడ కంప్యూటర్స్లో చదరంగం ఆడుతున్నారు లోకల్ క్లబ్స్లో ఇళ్ళ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్స్తో చదరంగం ఆడుతున్నారు అదే మన భారతదేశానికి చూస్తే చూసారా ఇక్కడ ఢిల్లీ దగ్గర కొన్ని డాట్సు ఇక్కడ కలకటా దగ్గర కొన్ని డాట్సు ఇక్కడ బెంగళూరు కొచ్చిన్ దగ్గర కొన్ని డాట్సు ముంబై దగ్గర కొన్ని డాట్సు భోపాల్ సరౌండింగ్ ఏరియాస్లో కొన్ని డాట్స్ ఉన్నాయి అదే యూరప్లో చూస్తే చూడండి ఒక మిడతల దండులాగా మొత్తం ఒక స్టార్ వచ్చింది చూసారా అమెరికాలో చూసినా కూడా అమెరికా మొత్తం కూడా ఆల్మోస్ట్ చాలామంది ప్లేయర్స్ ఉత్తర అమెరికాలోను దక్షిణ అమెరికాలోనూ కూడా చదరంగం వాడుతున్నారు కానీ అదే పరిస్థితి చదరంగానికి పుట్టిన లేని మన భారతదేశంలో కనిపించట్లేదు అయితే ఈ చదరంగ పరిస్థితికి మన భారతదేశ దుస్థితికి విశ్వనాథన్ ఆనంద్ పేరు చెప్తే తప్ప మనం మిగతా ఎవరి పేరుని కూడా ప్రపంచ చదరంగంలో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం దానికి తగిన కారణాలు ఉన్నాయి ఆ కారణాలని ఒక్కసారి నేను మీకు విశదీకరిస్తాను దయచేసి చూడండి మన యొక్క పూర్ పెర్ఫార్మెన్స్ చెస్లో ఈ రీజన్స్ వల్ల వస్తుంది మొదటి రీజన్ ఏంటంటే మన భాష మన భాష నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను నా మాతృభాష తెలుగు అలాగే మిగతా మిగతా స్టేట్స్లో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ భాషలు ఉన్నాయి ఆయా భాషల్లో చదరంగ బోధన అక్కడ ఆయా స్టేట్స్లో జరగట్లేదు ఆయా రాష్ట్రాల్లో తమ మదర్ టంగ్ అంటే తమ మాతృభాషలో చదరంగ బోధన జరగట్లేదు చదరంగమే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే తమ మాతృభాషలో బోధించినప్పుడు దానిలోని విషయాలు తొందరగా మనకు అర్థమవుతాయి మన నర నరాల్లోకి జీర్ణించుకుపోతాయి కానీ మనం చేస్తున్నది ఏంటంటే రష్యన్స్ రాసిన బుక్సు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించి ఆ బుక్స్ని ఇంగ్లీష్లో మనం చదువుతున్నాం ఇంగ్లీష్లో వచ్చే చదరంగం డీవీడీలని చూసి నేర్చుకుంటున్నాం చదరంగానికి పుట్టినెళ్ళైన మన భారతదేశంలో చదరంగాన్ని మాతృభాషలో బో బోధించలేని పరిస్థితి ఉండడం చాలా విచారకమైన విషయం అలాగే కోచింగ్ ఫెసిలిటీసు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లోని నగరాల్లో ఉన్న ధనిక వర్గాల వారికి అందుబాటులో ఉన్నాయి తప్ప మామూలు నిరుపేదలకి పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో లేవు అది ఒక పెద్ద ప్రాబ్లం అయితే మన భారతదేశ జనాభాలో ఎనభై శాతం పల్లెల్లోనే ఉన్నారు మరి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈరోజు రేపు కంప్యూటర్ అనేది చాలా అవసరమైన విషయం అయిపోయింది ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది తప్పనిసరి అయిపోయింది అయితే ఇంటర్నెట్ ఫెసిలిటీ కంప్యూటరు దాని త చదరంగానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చరు మౌలిక సదుపాయాల లోపం అనేది చదరంగంలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అయితే ఈ మూడు పరిస్థితులు కూడా ప్రధానమైన కారణాలు మన ఆటగాళ్ళు చదరంగంలో తగిన స్థాయిని అందుకోకపోవడానికి మెయిన్ రీజన్స్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో మనం చూద్దాం ఇక్కడ ఈ సమస్యలను అధిగమించడానికి కొన్ని రకాలైన సొల్యూషన్స్ని నేను ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి సమస్య మన మాతృభాషలో చదరంగాన్ని చెప్పకపోవడానికి మన స్టేట్ అసోసియేషన్స్ చదరంగాన్ని మన మాతృభాషలో చెప్పడాన్ని ఎంకరేజ్ చేయాలి చదరంగంలో వీలైనంత మెటీరియల్ స్టేట్ అసోసియేషన్స్ తమ తమ మాతృభాషల్లో ఇవ్వడానికి సహకరించాలి అది ఒక సొల్యూషన్ రెండవ సొల్యూషన్ కోచింగ్ ఫెసిలిటీసు కాస్ట్ ఎక్కువ ఉండ ఎక్కువగా ఉండడం వల్ల చదరంగంలో చాలామంది రాలేకపోతున్నారు దానికి గవర్నమెంట్ తాలూకా సహాయ సహకారాలు మనకు ఎంతైనా అవసరం చెస్ అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ స్కూల్స్లో పెట్టినట్లయితే కంపల్సరీ ఎడ్యుకేషన్గా స్కూల్స్లో పెట్టినట్లయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది అవుతారు దానివల్ల కోచింగ్ ఫెసిలిటీస్ తాలూకా కాస్ట్ డెఫినెట్గా తగ్గుతుంది అప్పుడు నాణ్యమైన శిక్షణ చదరంగం ప్లేయర్స్ అందరికీ కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ తగు జాగ్రత్తలు ఈ విషయంలో కొంచెం తీసుకోవాల్సిందిగా కొంచెం చదరంగానికి కోఆపరేషన్ సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత కంప్యూటర్సు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మౌలిక సదుపాయాల కొరత చదరంగంలో ఎంతైనా ఉంది అందుకని స్టడీ మెటీరియల్ చెస్ గురించి ఏదైతే స్టడీ మెటీరియల్ ఉంటుందో ఆ స్టడీ మెటీరియల్ విద్యార్థులకి టీవీల్లో మనం వాచ్ చేసుకుంటూ టీవీలో చూసుకుంటూ చదరంగాన్ని నేర్చుకునేదిగా ఉంటే మన పిల్లలు తొందరగా తమ మాతృభాషలో ఇటువంటి మెటీరియల్ టీవీల్లో దొరికేలా ఉంటే తొందరగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను నా తాలూకా ఫ్రెండ్స్తో కలిపి మొట్టమొదటి అడుగు ఈ దిశగా వేస్తున్నాం అందుకే మా విన్నర్స్ చెస్ అకాడమీ డివిడి సిరీస్ నెంబర్ వన్లో భాగంగా గైకోపియానో ఓపెనింగ్ని నేను మీతో కలిసి డిస్కస్ చేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాను ఈ గైకోపియానో ఓపెనింగ్ పదహా పదహారవ శతాబ్దపు ఎండింగ్లో జియాచినో గ్రీకో అనే ఒక ప్లేయర్ ఒక మ్యాన్ రాసి చనిపోయాడు ఆ తర్వాత ఆ మాన్యుస్క్రిప్ట్ దొరికినాక ఆ మాన్యుస్క్రిప్ట్లో రాసిన గైకోపియానో వరసలు తర్వాత దాని గురించిన ఒక సమగ్రమైన ఎనాలసిస్ ఇరవై ఒకటవ శతాబ్దం వరకు అంటే ఆల్మోస్ట్ ఐదు వందల సంవత్సరాలు చరిత్రని ఈ డివిడిలో మీ ముందు ఉంచబోతున్నాను అలాగే ఈ గైకోపియానో వరసలు తర్వాత అందులో స్టేజ్ల వారీగా ఎలా రెండు పక్కలు బ్లాకు వైటు రెండు పక్కలు ఎలా డెవలప్ అయ్యాయి ఫైనల్గా ప్రజెంట్ ఇరవై ఒకటవ శతాబ్దంలో టాప్ గ్రాండ్ మాస్టర్స్ ప్రాక్టీస్లో ఉన్న ఏంటి దాన్ని చాలా కూలంకషంగా ఇన్డెప్త్ ఎనాలసిస్లతో టాప్ క్లాస్ ప్లేయర్స్తో ఎనలైజ్ చేసి ఆ వరుసల్ని ఆ లైన్స్ని మీ ముందు ఉంచబోతున్నాను ఈ డివిడి విన్ని మీరు ఆనందిస్తారని మరిన్ని టోర్నమెంట్ విజయాలని మీకు ఈ వరుసలో ఈ డీవీడీ సమకూర్చగలదని ఆశిస్తున్నాను ఇప్పుడు మీ రేటింగ్ పెర్ఫార్మెన్స్ని తర్వాత మీ తాలూకా టోర్నమెంట్ పెర్ఫార్మెన్స్ని ఈ డివిగ్రీ డివిడి డెఫినెట్గా ఇంక్రీజ్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ డీవీడీ సిరీస్ ప్రతీ నెల ఒకటో తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డీవీడీ నెక్స్ట్ డీవీడీలో టూ నైట్స్ డిఫెన్స్ని చర్చించబోతున్నాను ఈ గైకోపియానో వేరియేషన్ ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ సి ఫోర్ తర్వాత బిషప్ సి ఫైవ్ బ్లాక్ ఆడితే వస్తుంది నోటేషన్ మీకు రాకపోయినా కంగారు పడద్దు మీకు ఈ డీవీడీలో నెక్స్ట్ చాప్టర్లో నా మిత్రుడు జూనియర్ చెస్ అకాడమీ కోచ్ మిస్టర్ బి హనుమాన్ సతీష్ గారు మీకు నోటేషన్ గురించి వివరిస్తారు నోటేషన్ ఆల్రెడీ తెలిసిన ప్లేయర్సు సీనియర్సు ఆ విభాగం స్కిప్ అయిపోయి డైరెక్ట్గా లైన్స్లోకి వెళ్ళిపోవచ్చు సో వెల్కమ్ టు గైకోపియానో థ్యాంక్ యూ